యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26:53 యేసు ప్రభువులు వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? గమనించండి, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని పట్టుకొనుటకు వచ్చినటువంటి వారి మీద కోపపడి వారిని నరుకుదుమా అని ప్రశ్నించినటువంటి సందర్భము, సిమోను పేతురు ప్రధాన యాజకుని దాసుని కొట్టి ఆయన చెవిని తెగ నరికినటువంటి సందర్భములో యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. నేను నా తండ్రిని వేడుకొనలేనని నీవనుకొనుచున్నావా? నేను నా తండ్రిని వేడుకొనలేనని నీవనుకొనుచున్నావా? సిమోను పేతురు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను దేవుడు పంపించగలడు. అయితే నేను ఆ విధముగా తండ్రిని వేడుకొనటలేదు. ఎందుకంటే దాని తరువాత వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, 54వ వచనము, నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరుగవలన లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఒకవేళ నేను వేడుకొంటే దేవుడు 72,000 కంటే ఎక్కువ మంది దూతలను ఈ క్షణమే పంపించగలడు. అయితే నేను ఆ విధముగా వేడుకొనలేదు. కారణమేంటో తెలుసా? నేను ఆ విధముగా వేడుకొంటే లేఖనము నెరవేరదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి లేఖనము నెరవేరబడదు కనుక నేను ఆ విధముగా ప్రార్థించలేదు. మన ధ్యానాంశం ఏమిటంటే, నేను నా తండ్రిని వేడుకొనలేనని నీవనుకొనుచున్నావా? మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనకు నచ్చినట్లుగా మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనము దేవుణ్ణి అన్ని విషయాలలో వేడుకొనవచ్చని, మనకు నచ్చిన విషయములను బట్టి దేవుణ్ణి మనం వేడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, మనము దేన్నైతే వేడుకుంటామో ఆ యొక్క మనవి అన్నటువంటిది దేవుని వాక్యము దానిని అంగీకరించే విధముగా ఉండాలి. దేవుని వాక్యానుసారమైనటువంటిదే, దేవుని వాక్యము ఆమోదించగలిగినటువంటి దానినే మనము తండ్రి దగ్గర వేడుకోవాలని యేసు ప్రభువులు వారు చెప్తున్నటువంటి మాటలలో మనము అర్థం చేసుకోగలుగుతాం. నేను తండ్రిని వేడుకొనలేనని నీవు అనుకుంటూ ఉన్నావా? వేడుకొనగలను. నేను వేడుకుంటే 72,000 మంది కంటే ఎక్కువ దూతలను తక్షణమే దేవుడు పంపించి వీరితో పోరాడునట్లుగా, వీరిపై విజయము పొందునట్లుగా చేయగలడు. కానీ నేను అలా ఎలా వేడుకొనగలను? ఎందుకంటే అది దేవుని వాక్యము అంగీకరించదు. అందుకోసమనే ఆయన ఆ గస్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశారంటే, మార్కు సువార్త 14:36, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మన ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, దేవుని చిత్తమైన ఎడల దేవుడు అసాధ్యమును కూడా సాధ్యము చేయగలడు. దేవుని చిత్తము కాకపోతే
దేవుడు సాధ్యమయ్యేటువంటి దానిని కూడా అసాధ్యము చేయగలడు. గమనించండి, నేను మరలా చెబుతున్నాను, ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తమైతే దేవుడు అసాధ్యమైనటువంటి దానిని కూడా సాధ్యము చేయగలడు. దేవుని చిత్తము కాకపోయినట్లయితే అది సాధ్యమైనా దేవుడు దానిని అసాధ్యము చేయగలడు. ఇక్కడ యేసు ప్రభువుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి నీకు సమస్తము సాధ్యమే, నీవేమైనా చేయగలవు, మనుష్యులకు అసాధ్యమైనటువంటిది నీకు సాధ్యమే అని ఆయన ప్రార్థన చేస్తూ, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక నెరవేరునుగాక అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, మత్తయి ఇదే సందర్భాన్ని గురించి రాస్తూ అక్కడ ఏమన్నాడంటే 26:42 చదువుదాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. సాధ్యము కాని ఎడలా అంటే, ఒకవేళ నీ వాక్యము దానిని అంగీకరించకపోతే, నీ వాక్యము దానిని ఆమోదించకపోతే, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి ఏమని వేడుకుంటూ ఉన్నాం, ఏమని మొరపెడుతూ ఉన్నాం, ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనకు కంటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులకు అనుకూలముగా ప్రార్థన చేస్తున్నామా, మన మనస్సుకు తోచినట్లుగా ప్రార్థన చేస్తున్నామా, శరీరానుసారమైనటువంటి మనస్సును ఆధారము చేసుకుని ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవుని వాక్యానుసారముగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ఆమోదించేటువంటి ప్రార్థనలను మనము చేస్తూ ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 3 సందర్భాలను మనము చూడనై ఉన్నాం. ఈ 3 సందర్భాలలో కూడా వారు అది దేవునికి ఇష్టమైతే అని ప్రార్థన చేశారు. దేవునికి ఇష్టమైతేనే చేస్తామని వారు అడిగారు. దేవునికి ఇష్టమైతేనే అలా చేయడానికి ఇష్టపడినటువంటి వారి జీవితంలో అది దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము కాదు అని తెలుసుకొని దానిని చేయుట మానివేశారు. మత్తయి సువార్త 13:28 ఒకసారి మనం చదువుదాం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. 29 కూడా చదువుదాం. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. మొదటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభువుల వారు అనేక ఉపమానములు చెప్పారు. ఆ విధముగానే పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక మనుష్యుడు పొలములో మంచి విత్తనములు విత్తినటువంటి ఉపమానమును చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. మంచి విత్తనమును ఆ యొక్క యజమానుడు విత్తాడు తన పొలములో. అయితే రాత్రి వేళ అందరూ నిద్రిస్తూ ఉండగా అపవాది వచ్చి ఆ యొక్క గోధుమల మధ్యలో గురుగులను విత్తి వెళ్ళాడు. ఆ యొక్క విత్తనములు మొలిచి గింజ పట్టినప్పుడు అర్థమైంది పనివారికి, మనము గోధుమలను అనగా మంచి విత్తనములను విత్తాము కానీ ఈ యొక్క గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి వారు యజమానుని దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క గురుగులు ఎక్కడ నుండి వచ్చాయి. అప్పుడు ఆ యొక్క యజమానుడు చెబుతూ ఉన్నాడు, ఇది శత్రువు యొక్క పని అన్నప్పుడు
ఆ పనివారు అడుగుతూ ఉన్నారు ఆ ఉపమానములో, మేము వెళ్ళి ఆ యొక్క గురుగులను పెరిగి కూర్చుట నీకిష్టమా? అక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం, ఆ యజమానుడు అంటూ ఉన్నాడు, వద్దు, రెండూ కూడా కలిసి ఎదుగనీయుడి. కోతకాలం వచ్చినప్పుడు వాటిని గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఒకవేళ మీరు గురుగులను పెరుగుతూ ఉన్నట్లయితే పొరపాటున మంచి విత్తనమైనటువంటి గోధుమలను కూడా పెరికేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ మంచి విత్తనములు నష్టపోవుట నాకు ఇష్టము లేదు. ఆ మంచి విత్తనములు ఫలించాలి. కనుక మీరు పొరపాటున వాటిని కూడా పెళ్ళగిస్తారేమో, కాబట్టి వాటిని పెరకవద్దని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, ఒకవేళ ఆ పనివారు కనుక ఖచ్చితంగా ఇది శత్రువు పనే, ఈ యొక్క గురుగులను మనము విత్తలే, కనుక మనమే పెరికేద్దామని అనుకొని ఉంటే వారు చాలా నష్టపోయి ఉంటారు. ఆ యజమానుడు వారి మీద చాలా కోపపడి ఉంటాడు. ఎందుకంటే తప్పకుండా గురుగులను పెరికేటువంటి ఆ యొక్క పరిస్థితిలో గోధుమలను కూడా పెరికేటువంటి దుస్థితి ఉంది, అవి కూడా పెళ్ళగింపబడేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ యొక్క యజమానుడు ఇష్టపడలే. ఎంత మంచి పని చేశారు కదా, వారు వెళ్ళారు యజమానుని దగ్గరికి, అడుగుతూ ఉన్నారు నీకిష్టమైతే అని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభువులు వారు కూడా చేసినటువంటి ప్రార్థనలో మనము చూస్తూ ఉన్నాం, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించాలి, నా చిత్తము కాదు నీ ఇష్టమే నెరవేర్చబడాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు, మన విన్నపములు, మన మొరలు దేవునికి ఇష్టమైతే అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని మనము కోరుకుంటే, మనము చేస్తే, మనము పొందుకుంటే మన ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకవేళ వారు తమకు ఇష్టము వచ్చినట్లుగా, వారి మనసుకు నచ్చినట్లుగా ఆ గురుగులను పెరిగి ఉంటే తప్పకుండా గోధుమలను, మంచి విత్తనములు కూడా పెళ్ళగింపబడి ఉంటాయి. అప్పుడు చాలా నష్టమును వారు ఎదుర్కొని ఉండవలసి ఉండేటువంటిది. రెండవ సందర్భాన్ని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 17:4-5 చదువుదాం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇది ఏ సందర్భములో జరిగినటువంటిది అని మనము చూచినట్లయితే, యేసు ప్రభువులు వారు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ రూపాంతరము పొందారు. సిమోను పేతురు ఆ అనుభవాన్ని చూశాడు. యేసు ప్రభువులు వారికి మోషేయు, ఏలియాయు కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉండడం వీరు చూచారు. కనుక పేతురు అనుకున్నాడు, ప్రభువా, మనము ఇక్కడ ఇలానే ఉండిపోతే బాగుంటుంది అని. ఆయన చేసినటువంటి మంచి పని ఏమిటో తెలుసా? నీకిష్టమైతే ఇక్కడ 3 పర్ణశాలలు కడతాం, ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు. అంటే దేవుడు అక్కడ దానిని అంగీకరించలేదు. గమనించండి, నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ పేతురుకి అది నచ్చింది, అది మంచిగా అనిపించింది, దానిని పేతురు ఇష్టపడ్డాడు, కనుక ఆయన వెంటనే 3 పర్ణశాలలు అక్కడ వేసి ఉంటే దేవుడు దానిని చూచి సంతోషించేవాడు కాడు. అందుకే పేతురు అడిగినటువంటి తరువాత అక్కడ పరలోకములో నుండి ఒక స్వరము వినపడింది. ఏమిటంటే,
పర్ణశాలలు వేయుట కాదు పేతురు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని దేవుని స్వరము వినపడింది. అంటే పర్ణశాలలు వేసేదానికంటే కూడా మీరు నా కుమారుడైనటువంటి, నా ప్రియ కుమారుడైనటువంటి యేసు మాటను మీరు వినాలి. నేను ఈయన యందు ఆనందించుచున్నాను, మీరు ఈయనకు విధేయత చూపుట నాకు ఇష్టకరము, మీరు ఈయన మాటకు విధేయత చూపుట పరలోకమందున్నటువంటి నా చిత్తమై ఉన్నది. కనుక మన జీవితాలలో ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా, నా ఇష్టము కాదు. ఎందుకంటే మానవులముగా అనేక సార్లు మన ఇష్టము దేవుని చిత్తమై ఉండకపోవచ్చు. ఒకవేళ నీకు నచ్చిందే, నీవు కోరుకునిందే, నీవు కావాలనుకునిందే దేవుని దగ్గర వేడుకుంటూ ఉంటే నీ ప్రయాస వ్యర్థమైపోయేటువంటి పరిస్థితి ఉంది. పేతురు ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి పని చేయాలనుకున్నాడు. ఎతైనటువంటి కొండ మీద ఉన్నారు వారు, అయితే అక్కడ పర్ణశాలలు కట్టాలనుకున్నాడు. ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటి పని అది, ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళాలి, వేయాలి. అయితే అది దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఇష్టము కాదు. కనుక మన జీవితంలో మన సొంత నిర్ణయములను బట్టి, మన సొంత శరీరేచ్ఛలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రకారము మనము దేవుని నుండి పొందుకోవాలనుకుంటే అవి పొందుకున్నా మనము నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభువా నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే అని ప్రార్థన చేస్తే దేవుడు వాటిని మన జీవితంలో అనుమతించకుండా తన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. మూడవ సందర్భాన్ని మనము చూసినట్లయితే లూకా సువార్త 9:54-55 చదువుకుందాం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చూడండి, మూడవ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువులు వారు ఇక యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నటువంటి ఆ సందర్భములో, అనగా ఇక ఆయన యెరూషలేమునకు వెళితే అక్కడ జనుల చేతికి ఆయన అప్పగింపబడి అనేక హింసలు, శ్రమలు, సిలువ మరణము పొందాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఆయన యెరూషలేమునకు వెళ్ళాలని నిశ్చయించుకొనినప్పుడు ఆయన సమరయ ప్రాంతములో ఉన్నటువంటి ఒక గ్రామము గుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడని ఆ సమరయ గ్రామములో ఉన్నటువంటి ప్రజలు తెలుసుకొని యేసు ప్రభువును ఆ యొక్క గ్రామములోనికి అనుమతించడానికి ఇష్టపడలేదు. ఆ యొక్క పరిస్థితిని యేసు ప్రభు శిష్యులైనటువంటి యాకోబు యోహానులు చూచి వారంటూ ఉన్నారు, యేసు ప్రభువా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వీరిని దహించేటట్లు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించలేదు కానీ వారు చక్కగా నీకిష్టమైతే పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి ఎవరైతే నిన్ను ఆ గ్రామము గుండా వెలుటకు అనుమతించలేదో, ఎవరైతే నిన్ను అడ్డుకున్నారో వారిని దహించునట్లు ఆజ్ఞాపించేదాని ప్రశ్నించారు అని తర్వాత వచనంలో మనం చూస్తున్నాము. అది దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కనుక ఆయన వారిని గద్దించాడని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది. ఒకవేళ వారు ఇది దేవునికి ఇష్టమని, ఇది ఒకవేళ దేవుని చిత్తమని యేసుక్రీస్తునే వారు అడ్డుకున్నారు గనుక, యేసు ప్రభుకే వారు ఆటంకముగా ఉన్నారు గనుక అగ్ని వచ్చి వారిని దహించునట్లు ఆజ్ఞాపించి ఉంటే ఇంకా యేసు ప్రభువులు వారు ఎంత బాధపడి ఉండేటువంటి వారు, ఇంకా ఆయన ఎంత వేదన చెంది ఉండేటువంటి వారు, ఇంకా ఎంతగా ఆయన వారిని గద్దించి ఉండేటువంటి వారు, ఎంతగా
ఆ ఇద్దరు శిష్యుల జీవితంలో నష్టాన్ని చేకూర్చుకొని ఉంటారో మనము ఆలోచన చేయాలి. నేను నా తండ్రిని వేడుకొనలేనని మీరు అనుకుంటూ ఉన్నారా? వేడుకొనగలను. అన్ని విషయములను బట్టి మనము ఆయనకు ప్రార్థన చేయొచ్చు. అయితే నీవు చేస్తున్నటువంటి మనవి, నీవు అడుగుతున్నటువంటి ఆ యొక్క విషయములో దేవుని వాక్యము దానిని ఆమోదిస్తుందా లేదా, దేవుని వాక్యము దానిని అంగీకరిస్తుందా లేదా తెలుసుకొని నీవు ప్రార్థన చేయాలి. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందో మనము ఎరిగి ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటాం. అప్పుడే మనము నీకు ఇష్టమైతే ప్రభువా అని మనం ప్రార్థన చేయగలుగుతాం. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నేను నా తండ్రిని వేడుకొనలేనా అని నీవు అన్నీ వేడుకుంటూ ఉన్నావా? దేవుని వాక్యము ఆమోదించలేనటువంటి వాటిని కూడా వేడుకుంటూ ఉన్నావా? దేవుని వాక్యము అంగీకరించినటువంటి వాటిని కూడా కోరుకుంటూ ఉన్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే నీ ఆత్మీయ జీవితంలో గొప్ప నష్టాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. కనుక నీ ప్రార్థనను మార్చుకో. యేసు ప్రభువుల వారు చేసినట్లుగా, తండ్రి నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే నెరవేర్చబడాలని ప్రార్థన చేయి. యేసు ప్రభు శిష్యుల వలె నీకిష్టమైతే అని ప్రార్థన చెయ్యండి. ఒకవేళ అది దేవునికి ఇష్టము కాకపోతే దేవుడు దానిని అడ్డుకుంటాడు, నీ జీవితంలో నష్టపోకుండా సహాయము చేస్తాడు. అందుకే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు బోధను వినినటువంటి తరువాత ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములలో ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేసి ముగించుకొని 8వ అధ్యాయము 1వ వచనంలో ఆ కొండను దిగి వచ్చుచుండగా ఇదిగో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి సాగిలపడి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన! నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. అంటే ఆ ప్రార్థనలో ఎంత అర్థము దాగి ఉందో తెలుసా? ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నా జీవితకాలం అంతా కూడా నేను కుష్ఠరోగముతోనే బ్రతుకుతాను, పరలే. నా జీవితంలో నీ ఇష్టాన్ని నేను చేయాలనుకుంటున్నాను, నా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, శ్రమ కావచ్చు, హింస కావచ్చు, ఇవి ఏవి నా జీవితంలో ఉన్నా నీకు ఇష్టమైతేనే వాటిలో నుండి నన్ను బయటికి తీసుకునిరా, నీకు ఇష్టమైతేనే వాటి నుండి నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతేనే నన్ను ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకునిరా. అది నీకు ఇష్టము కాకపోతే, అది నీ చిత్తము కాకపోతే నేను ఇలానే బ్రతుకుతాను. ఎందుకంటే నా జీవితంలో నీ చిత్తాన్ని చేయాలి, నీ ఇష్టాన్ని నేను చేయాలి. కాబట్టి మన జీవితంలో ఎవరి చిత్త ప్రకారం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి ఇష్ట ప్రకారం మనవి చేస్తూ ఉన్నాం? నేను నా తండ్రిని వేడుకొనలేనని నీవు అనుకుంటూ పరలోకమందున్నటువంటి నా తండ్రికి ఏది అసాధ్యము కాదని నీకు నచ్చినట్లుగా నీ యొక్క చిత్త ప్రకారము ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. అది నీ ఆత్మీయ జీవితానికి చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. యేసు ప్రభు వలె, ఆయన శిష్యుల వలె, ఆ ఉపమానములో ఆ పనివారి వలె, ఈ యొక్క కుష్ఠరోగి వలె నీకిష్టమైతే అని నీవు ప్రార్థన చేయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభువుల వారు మీకిష్టమైనవేవో అడుగుడి అవి మీరు పొందుకుంటారని చెప్పారని, మనకిష్టమైనటువంటివన్నీ కూడా మనము అడిగితే ఆ యొక్క విషయములను దేవుని వాక్యము ఆమోదించకపోతే, అంగీకరించకపోతే మన జీవితంలో నష్టం కలుగుతుంది. చాలామంది ఆ వాక్యంలో ఆ భాగాన్నే తీసుకుంటారు. మీకు ఇష్టమైనవేవో అడుగుడి అవి మీకు అనుగ్రహింపబడును, వాటిని మీరు పొందుకుంటారన్నటువంటి ఆ సగము వాక్యమునే తీసుకొని ప్రార్థన చేస్తారు. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు,
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మన జీవితంలో మనము ఎప్పుడు మనకిష్టమైనటువంటి వాటిని అడిగేటువంటి స్థితిని పొందుకుంటామంటే, లేకపోతే ఎప్పుడు మనకు ఇష్టమైనటువంటి వాటిని దేవుణ్ణి అడిగేటువంటి అర్హతను యోగ్యతను పొందుకుంటామంటే, మనము దేవుని యందు ఉండాలి, దేవుని వాక్యము మన యందు నిలిచి ఉండాలి. ఇవి లేకుండా, నీవు దేవునిలో లేకుండా, దేవుని వాక్యం నీలో లేకుండా నీకు ఇష్టమైనవి అడిగితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. నేను నా తండ్రిని అడగలేనని అనుకుంటూ నీవు నీకు ఇష్టమైనవి అడిగితే దానివలన నష్టమే. అయితే నీకు ఇష్టమైనవి ఎప్పుడు అడగాలంటే దేవునిలో నీవుండాలి, దేవుని వాక్యము నీలో ఉండాలి. అప్పుడేమవుతుందంటే యేసు ప్రభువుల వారు చేసినటువంటి ప్రార్థన నీవు చేస్తావు, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే, నీవు దేవునిలో ఉంటే, దేవుని వాక్యాన్ని నీవు ఎరిగి ఉంటే, ప్రభువా నా ఇష్టము కాదు నాయన నీ చిత్తమే సిద్ధించాలి. నిజంగా దేవుని వాక్యం నీలో ఉంటే నీ ఇష్టాలన్నీ కూడా మార్చివేయబడతాయి. హల్లెలూయా. నీ ఇష్టాలన్నీ కూడా మారిపోతాయి. శరీర సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కోరికలుగా మార్చబడతాయి. అంత శక్తి ఉంది ఈ దేవుని వాక్యానికి. కనుక ఆ వాక్యములో మనం ఉండాలని, ఆ వాక్యము మన యందు నిలిచి ఉండాలని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. నీ ప్రార్థన జీవితము దేవుని వాక్యానుసారముగా ఉండాలి. వాక్యాన్ని చదివిన తర్వాత నీవు ప్రార్థన చేయి. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నీవు తెలుసుకుంటావు. వాక్యము తెలుసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ఒకవేళ ఆ ప్రార్థన దేవునికి వ్యతిరేకమైనటువంటిదైతే దానివలన నీకే నష్టమని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసాం. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క ఇష్టాన్ని చేసేవారిగా ఉండునట్లు ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యము మా యందు నిలిచి ఉండి మాకు ఇష్టమైనటువంటి వాటిని అడిగేటువంటి ఆత్మీయ జీవితంలోనికి ఎదిగింపచేయండి ప్రభువా. ఎందుకంటే ఒకవేళ మా ఇష్టమే మీ ఇష్టం అనుకుని మేము చేస్తే మా జీవితంలో చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని లేఖనములలో చూచాము ప్రభువా. అలాంటి దుస్థితి వద్దు ప్రభువా. మీ చిత్తము కానిది, మీకు ఇష్టము కానిది మా జీవితంలో ఏది ఉండకుండా, మేము ఏది కూడా అటువంటిది చేయకుండా మీ వాక్యమే మమ్మను అడ్డుకొనుటకు శక్తి కలిగినటువంటిది. కనుక ఈ మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి, ఈ మీ వాక్యాన్ని ప్రభువ మా హృదయములలో ఉంచుకొని, ఈ మీ వాక్యాన్నే ఆధారము చేసుకొని నాయన మా ఇష్టము కాదు మీ చిత్తమే మా అనుదిన జీవితములలో నెరవేర్చబడాలని ప్రార్థించే కృపను నాకు మాకు దయచేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.